అందరికీ నమస్కారం. నేను మీ చారుగుండ రాజశేఖర్. ఈరోజు చర్చించే అంశము గతము నాస్తి కాదు ఆస్తి. గతము నాస్తి కాదు ఆస్తి. ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. ఆ గతం కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన వారైతే అది ఆ ఆస్తి హరించిపోయి ఇప్పుడు సాధారణ స్థితిలో ఉండి ఉండవచ్చు. లేదా గతంలో పేదవారైతే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉండి ఉండవచ్చు. అంటే గతంలో ఎలా ఉన్నామనేది మనకు అవసరం లేదు, కానీ ప్రస్తుత కాలంలో ఎలా మనం మసులుకోవాలి అనేది చాలా ముఖ్యం. గతం గురించి సినారే కానీ దాసరి కానీ వారి పాటల్లో చాలా అందంగా వివరించారు. గతం ఎలాంటిదయ్యా అంటే పాల మీద కడవెడు పాల మీద పేరుకున్నటువంటి తేట లాంటిది. కడవెడు పాల మీద తేరుకున్న తేట లాంటిది అంత మధురమైనది గతం అని అంటారు సినారే. అలాంటి అద్భుతమైనటువంటి గతం ని మనం అనుభవాలను తీసుకోవాలి. గతం నుంచి జరిగినటువంటి లోపాలను సరిచేసుకొని ఆశావాహ దృక్పథంతో మనం ముందుకు నడవాలి. అందుకే ఒక కవి తన పాటలో ఒక ఇట్లా పాడతాడు. ఉందిలే మంచి కాలం ముందు ముందున, ఉందిలే మంచి కాలం ముందు ముందున. గడిచిన కాలంలో బిటర్ ఎక్స్పీరియన్స్ అయినా మనం ప్రయత్నం చేస్తే, అద్భుతంగా మనం కృషి చేస్తే అది మంచి కాలంగా మారుతుంది. మనం ఎంతో ఇబ్బందులు పడిన రోజులు కూడా మనం గుర్తు చేసుకొని వాటి నుంచి పర్యవసానంగా మనం జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు మనం బాగుందా ఇప్పుడు బాగుందా అని ఒక పెద్దవాడిని పెళ్ళైన వాడిని అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు చిన్నప్పటి రోజులే చాలా బాగున్నాయి, అక్కడ ఆట పాటలు హాయిగా ఉన్నాయి అని అంటారు. ఎందుకని అలా అంటారు అని అంటే చిన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధ్యత లేకుండా హాయిగా ఆనందంగా ఫ్రెండ్స్ తో అంతా కూడా హుషారుగా గడుస్తుంది కాలం బాల్యం. అలాంటి కాలచక్రము తిరుగుతూ ఉంటుంది. కాలచక్రము తిరిగేటప్పుడు గడిచినది భూతకాలమని, నడుస్తున్నది వర్తమాన కాలమని, జరగబోయేది భవిష్యత్ అని కాలాలు నిర్ణయించబడతాయి. ఋషులైతే వారు త్రికాల దర్శులు. వారు గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఏం జరగబోతుందో కళ్ళకు కట్టినట్టుగా చెప్పగలుగుతారు. త్రికాల దర్శులు అంటారు వారిని ఋషుల. మరి ప్రతి ఒక్కరి బాల్యంలో 70-80 శతకంలో ఉన్న వారిని అడిగితే వారు ఏమంటారంటే ఒక టైర్తో కర్ర పట్టుకొని అటు ఇటు పోయినటువంటి జ్ఞాపకాలు, పుల్ల ఆయుసు చీకినటువంటి జ్ఞాపకాలు, కొండలో గుట్టల్లో రేక్కాయలు కోసుకున్నటువంటి జ్ఞాపకాలు, బొంగరాన్ని ఇసిరినటువంటి జ్ఞాపకాలు, ఎన్నో జ్ఞాపకాలు వాళ్ళు దొంతరల దొంతరులుగా చెబుతూ ఉంటారు. కాలమాన పరిస్థితుల ఆధారంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు నడవాలి. అది ఆశావాహ దృక్పథంతో నడవాలి. గడిచిన కాలం గురించి గడిచిన కాలం ఒక కవి శవం అంటారు. ఆ శవం గురించి ఆలోచించకుండా ఆనందంగా హ్యాపీగా ప్రణాళికాబద్ధంగా ముందుకు నడవాలి. అందుకనే వర్తమానంలో జీవించాలి. లివ్ ఇన్ ప్రెజెంట్. ఈ కాలంలోనే సమయము చాలా విలువైనది, ప్రిషియస్ అని గుర్తించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి గతం గురించి భయం కానీ ఆలోచన కానీ ఆందోళన కానీ చెందకుండా, మరణ స్మరణకు తెచ్చుకోకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంలోనే జీవిస్తూ వర్తమానంలోనే పని పట్ల శ్రద్ధను చూపిస్తూ ఆనందంతో విజయం సాధించాలి. ఇది ఈరోజు గతం గతము కాదు, గతము నాస్తి కాదు ఆస్తి అని చెప్పేటటువంటి అంశము. అందరికీ ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ చారుగుండను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.